మా ఫ్రెండ్ అరుణ వాట్సాప్ స్టేటస్ పెట్టింది అది కొంచెం హెచ్చులో పోతుంది కానీ ఎప్పుడు అట్లనే నిన్న ఒక వీడియో స్టేటస్ పెట్టి హెచ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని రాసింది మేము మరీ అంత ఏరిదాని లేక కనిపించిందా ఏంది ఓ మాదిరి కూడా కనిపించకుండా వచ్చునా చుట్టూ మంది జనాలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఇంటి లేదలు అటే తిరుగుతున్నారు జనాల మాటలతోటి చెవులు గిల్లు అంటున్నాయి ఎంజీబీఎస్ కాడికి పోయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని పెడితే గుర్తుపట్టకుండా ఉంటుందా అని ఫోన్ చేసి ఆర్చుకున్నా అప్పుడు తెలిసిన అసలు ముచ్చటేందంటే అది నిజంగానే ఎయిర్పోర్ట్ అట ఎంజీబీఎస్ జేబిఎస్ కాదట ఈ మొత్తం ఎయిర్పోర్ట్లలో గద్దే సీన్ కానొస్తుందట అంటే అంటారు కానీ చూస్తుంటే ఉష్కేస్తే రాలనంత జనంతో పుష్కరాల టైముల్లో సమ్మక్క సారక జాతరప్పుడు బస్ స్టాండ్ లెక్కనో సేల్ ఆఫర్ పెట్టినప్పుడు కిటకిటలాడే ఆడే మార్ట్ ఎక్కనో కాని కానీ ఎయిర్పోర్ట్ అంటే ఎంబటే నమ్మలేక జనంత టైం పడతట్లేదు అమెరికా యూనివర్సిటీలలో జాయినింగ్లు ఆగస్టు నెలనే ఉంటాయి కాబట్టి ఆడికి చదువుకుంటానికి పోయేటోళ్ళంతా ఫ్లైట్ ఫ్లైట్లు బాట పడుతున్నారు ఇక మన తాన తిరుపతి శ్రీశైలమో యాత్ర పోతేనే ఆడకట్టోలు చుట్టాలు టాటా చెప్పి కారు కాలనీ దాటిపోయేదాకా చూస్తుంటారు అసలుండేది అమెరికాకు పోతున్నారంటే కాదాన్ల కాదాన్లకు కదిలి రావా మా తమ్ముడో మా అక్కనో అమెరికా పోతుందని కొందరు వస్తే మా ఆడబిడ్డ వల్ల పెద్ద మరిది చిన్న బిడ్డ సడ్డ కూడా అమెరికా పోతున్నాడు దగ్గర లాయ్ పోకపోతే మాట రాదా అని కార్లు కట్టుకొని ఒకరిని దొలిచ్చేటందుకు బల్గాలే బయలు ఎదుతున్నాయి ఈ ఎక్కడ దాదాపు రోజుకు ఎయిర్పోర్టుకు డెబ్బై వేల మంది వస్తే కార్లు బండ్లు అన్ని కలిసి ఎనభై వేల దానికి వస్తున్నాయి కార్లు పార్కింగ్ చేసినాక లోపలికి వైనోళ్లు పోయినట్టు ఉంటే కొత్త కార్లు వచ్చి వెనకంగా హారన్లు కొట్టాయి వాటి ఎంత జాగం జాలుతుంది ఎంత సందా ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా పాపం అయినా గంతమంది పోతారా అని అంటే అగో ఎందుకు పోవద్దు పోకపోతేనేమో చుట్టాలల్లా మాట వచ్చే అది కాకుండా జిఎంఆర్ఓలే బతిలాడి కింద నీలోఫర్ కేఫ్ ను కొత్తగా పెట్టిచ్చారు ఆడిపోయి రెండు వందల రూపాయలకు ఛాయిదాకి స్టేటస్ పెట్టకున్నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఓ ఫోటో అన్న పెట్టకున్నా ఇజ్జత్ ఉంటుంది ఏమన్నా గంత దూరం పోయినప్పుడు గ్రాండ్గా స్లో మోషన్లో ఐదారు రీల్స్ అన్న చేసుకుంటూ పద్ధతి అయి ఇగ ఇట్లా రోజు వేలొస్తుండే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ను చూసుకునే సిఎస్ఎఫ్ఓ సీరియస్ అవుతున్నారు పాపం ఎయిర్పోర్ట్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా ఇట్లా రోజుకు వేల వేల మంది వస్తే మా డ్యూటీలు చేసుకునేందుకు మాకు ఇబ్బంది అవుతున్నది ఒకరిని తొలిచి టాటా చెప్పేందుకు నలభై యాభై మంది దానికి వస్తున్నారు దాంతో కడుమలో కూడా అయిపోతుందని చెప్తున్నారు ఆ సెండ్ ఆఫ్ ఏదో చెప్పే టాటా ఏదో ఇంటికాని అలెబలా ఇచ్చే బాయ్ అనరు మంచిగా అని ఒక తిరిగి చెప్తున్నారు మనిషితో పాటు ఒక్కళ్ళు ఇద్దరు రావాలి ఇక్కడ అరే తెలంగాణలో మ్రి రిచ్చు బాయ్ గీంతో చూయించుకోకుండా కాంతాన్ని ఎంబట్టేసుకొని రాకుండా చుట్టాల కాలేతట్టు బిల్డప్ ఇవ్వకుండా ఇంకా అమెరికా పంపుడేందుకు విమానం ఎక్కించుడేందుకు అని అనుకుంటా ముచ్చర తెలిసిన కొందరు ఇచ్చి పాడేస్తున్నారు కానీ పాప మేలు చెప్తుందో నిజమే కదా అన్ని కిలోమీటర్లు గంతమంది పోయి లేని ఆగని తప్పితే ఏం లేదు ఏమంటారు